హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ట్రావెల్ లాగ్ ఎంతో ఇష్టమైన లాగ్ కదా. ట్రావెలింగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అది ఎక్కడికైనా కానీ ట్రావెలింగ్ అయితే చాలు, దట్టు బైక్ జర్నీ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో ఈరోజు మన ప్రయాణం రెండు మూడు పనులతోటి మొదలైంది. ఫస్ట్ సిద్దీక్ష గారికి షాపింగ్ చేయాలి అండ్ మెట్రోలో కొన్ని కొన్ని సరుకులు అవి తీసుకోవాలి. అండ్ ఫైనల్గా అసలు మెయిన్ థింగ్ ఎందుకు వెళ్తున్నాము అంటే చాలా రోజులు అయిపోయింది అవుటింగ్కి వెళ్ళి బయట తినడం అనేది బ్యాడ్ హ్యాబిట్. 100% అది బ్యాడ్ హ్యాబిటే, బట్ అది మానుకోలేం కదా. ఇలా వెళ్ళిపోయామన్నమాట. ఇంతకీ తిండికి ఎక్కడికి వెళ్తున్నారు అన్న క్వశ్చన్ వచ్చేసింది కదా. సో నిదానంగా మనం చూసుకుంటూ వెళ్ళామనుకోండి, మీకు కూడా నచ్చుతుంది ఆ ప్లేస్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయి మేడం గారు తనంతటి తనే దిగేస్తుంది, తనే ఎక్కేస్తుంది, బైక్ అలవాటైపోయింది. అంతక్రితం ముందు కూర్చునేది, ఇప్పుడు వెనకాలే కూర్చుంటుందంట. అట్లా స్టార్ట్ అయ్యి మేము ఫస్ట్ షాపింగ్ అని చెప్పాను కదా, ఆ షాపింగ్కి యాక్చువల్గా రిలయన్స్ ట్రెండ్స్కి రెగ్యులర్గా వెళ్తాము. కలర్ఫుల్గా పక్కనే చెన్నై షాపింగ్ మాల్ కనపడుతుందన్నమాట. అది యానివర్సరీ సెలబ్రేషన్స్ అవి చేస్తూ ఉన్నారు. సో ఎక్కడన్నా అలా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైసెస్ అని అట్లా కనీసం చూడటానికని ఇలా చాలా చాలా బాగుంటాయి. ఈసారి ఇంకా చాలా బాగా పెట్టారు ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అనేవి. ఎలిఫెంట్ చూసారు కదా, చాలా న్యాచురల్గా ఉంది. సిద్దీక్ష ఎలిఫెంట్స్ ఇలా యానిమల్స్ అనేవి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చూస్తుందన్నమాట. సో యాక్చువల్గా ఎలిఫెంట్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. అలా లోపలికి వెళ్ళి కొంచెం మనకి కావలసిన ఆ టాప్స్ అవన్నీ కూడా తీసేసుకుని మేము బయటకు వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఎలిఫెంట్ కూడా చాలా మంచిగా పెట్టారండి, అటు ఇటు కదులుతూ. నిజంగా నేను ఫస్ట్లో చూడగానే రియల్గానే ఏనుగేమో ఏనుగుని ఇక్కడ పెట్టారు, ఈ జనాలతో ఎట్లా ఆగుతుంది అన్నట్టు చూస్తూ ఉన్నానమాట. దగ్గరికి వెళ్ళాక తెలిసింది అది ఏనుగు కాదు అని చెప్పి, అంత బాగుంది. సో మా పాప అయితే దగ్గరకు కూడా వెళ్ళలేదు, జస్ట్ బొమ్మేనమ్మా ఒక ఫోటో తీస్తానమ్మా అన్నా కూడా వెళ్ళలేదు. అది రియల్ ఎలిఫెంటే, నేను రాను అనింది. సో ఈ లోపల ఎలిఫెంట్ దగ్గర మాత్రం చక్కగా ఆడుకుంది, చూసారు కదా. ఇలా షాపింగ్కి మనం ఒక చోట అనుకుంటే ఇంకో చోట పడతా ఉంటాయి కదా. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ కొన్నాము, దట్ ఫస్ట్ టైం అన్నమాట. రిలయన్స్ ట్రెండ్స్ కానీ మ్యాక్స్ కానీ రెగ్యులర్గా వెళ్తాం ఈ పాపకి. ఈరోజు ఇక్కడ బాగుంది, ఈ డ్రమ్స్ ఇవన్నీ కూడా అమ్మాయికి నచ్చాయి, సో ఇటు వెళ్దామని చెప్పి ఇటు వచ్చేసాం. అవన్నీ అయిపోయి దానిలో షాపింగ్ చేసుకుని కొన్ని టాప్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ట్రెండ్స్కి వెళ్ళాము. లెగ్గిన్స్ అని ప్లాజోస్ అని ఆ పాపకి ఏమైతే అవసరం అవుతాయో సిద్దీక్ష గారికి, ఈ మధ్య తనే సెలెక్ట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టిందనమాట. ఏది అంటే ఏ మినీ మౌసో ఏ మిక్కీ మౌసో అవి పడేస్తూ ఉంటుంది. ఎప్పుడు చూడు ఆ బ్యాగ్ నిండా అవి రెండే కనపడతాయి. సో అలా తీసేసుకొని అక్కడి నుంచి మనకిష్టమైన ప్లేస్కి వెళ్తాము. ఎక్కడికి అని చూస్తే, బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ కానీ ఏదైనా తినాలి అనిపించినా ఈ మధ్యకాలంలో ఎవరికైనా గుర్తొచ్చేది పిజ్జా ఆర్ బర్గర్. సో మేము వచ్చేసాము మా రెగ్యులర్ అడ్డా అయిన కేఎస్ బేకర్స్కి. ఇది యాక్చువల్గా సెకండ్ బ్రాంచ్ అండి, మాది ఫస్ట్ బ్రాంచ్ నుంచి కూడా మేము రెగ్యులర్గా వెళ్ళే పిజ్జా హట్ అని చెప్పచ్చు. ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ డిలీషియస్ టేస్టీ పిజ్జా హబ్ అని చెప్పచ్చు. అండ్ చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చి కుకట్పల్లిలో అన్నమాట. దీనికి కొంచెం పక్కననే కొంచెం సందులో ఫస్ట్ బ్రాంచ్ ఉంటుందన్నమాట. మేము అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళము, ఇది ఇంకొంచెం దగ్గరికి మాకు ఓపెన్ చేశారు. సో దానికన్నా ఇది కొంచెం మాకు దగ్గర అవుతుంది. సో రెగ్యులర్గా ఇక్కడికి కంటిన్యూ అవుతున్నాము. ఇక్కడ మనకి బేకరీ ఐటమ్స్ ఉంటాయి, కేక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు, బర్త్డేస్ చేసుకోవచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఆర్డర్ చేసినా కూడా వితిన్ 1 అవర్లో మనకి ఆర్డర్ అనేది ఇచ్చేస్తారు, పార్టీ కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు. ఆర్డర్ తీసుకొని రెడీ అవ్వడానికి టైం పడుతుందన్నమాట. ఆర్డర్ చేసింది చికెన్ టిక్కా పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్. మనకి కింద చూసారు కదా ఆ కేక్స్ అవి నచ్చాయి, అందులో వాల్ క్లాక్ కేక్ నచ్చిందంట. సో అలా చూసి ఇలా వచ్చేసి ఇంకా ఎంజాయ్ చేస్తుందన్నమాట. ఈ ప్లేస్లో అయితే చాలా ఓపెన్గా ఉంటుంది కదా, తనకి కావలసినట్టుగా చేస్తుంది, తనకు అన్నీ వచ్చేసేయండి, ఇంకా నేను ఏమి నేర్పించక్కర్లేదు, ఇలా నడవాలనే కానీ ఇలా పడిపోతామని కానీ ఇలా రెడీ అవ్వాలని కానీ ఈ హ్యాండ్ బ్యాగ్ ఇట్లా వేసుకోవాలని కానీ ఏది చెప్పాల్సిన అవసరం లేదు.
తన వరకు తను అదిగో చేశారు కదా, ఏం చేయాలి ఎలా చేయాలి అన్నీ తెలిసిపోయాయి. అండ్ దట్ హ్యాండ్ బ్యాగ్ ఈజ్ మా అక్క కేరళలో తన కోసమని కొనింది. అసలు ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా, ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆ మినీ మౌస్ ఆ హ్యాండ్ బ్యాగ్ అనేది అలవాటు అన్నమాట. సో కార్లో రాలేదు కాబట్టి మినీ మౌస్ జారిపోతుంది నిద్రపోతే అని చెప్పి మేము వద్దన్నాము, అందుకని చెప్పి ఇంట్లో పెట్టేసి వచ్చింది. ఆ హ్యాండ్ బ్యాగ్ మాత్రం వదలలేదు, హాయిగా తగిలించుకుంది. అందులో ఏమీ ఉండవు, ఆ లిప్ బామ్ లిప్స్టిక్ ఇవన్నీ పెట్టుకొని వస్తుందన్నమాట. సో అలా వచ్చి కూర్చున్నాము. కూర్చొని చుట్టుపక్కల ఒకసారి అలా రౌండప్ చేసేసుకొని ఏంటి అనేది ఒకసారి చూసేయండి, దాని తర్వాత మా పాప యాక్టివిటీస్ చూడండి. మా వారు అక్కడ ఆర్డర్ ఇచ్చేశారు, ఆర్డర్ నుంచి రిసిప్ట్ తీసుకున్నారు, ఆ రిసిప్ట్లో మాకు కూల్ డ్రింక్ రిసిప్ట్ ఇచ్చేశారు. సో ఆ రిసిప్ట్లో ఉన్న కూల్ డ్రింక్ మా పాప అయితే తాగదండోయ్, మేము ఇంకా అలవాటు చేయలేదు, అలవాటు మ్యాక్సిమం చేయము మా వారికి. అండ్ నేను ఒక్కొక్క సిప్పే నాకు కూడా ఎక్కువ పడదన్నమాట. ఇంత ఆడుతూ ఉంది కదా, ఎక్కడికి వచ్చాం మనం? యాక్చువల్గా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చినట్టే. ఇక్కడ ఏం చేస్తుంది మా పాప అనేది ఒకసారి చూస్తారా మీరు, చూడండి. ఇలా ఎక్కడికి వెళ్ళినా తను హ్యాపీగా ఫీల్ అయినా, బోర్ కొట్టినా, ఏది చెయ్యాలన్నా నోట్లో నుంచి వచ్చే పాట రాముడి పాట. సంపూర్ణ రామాయణం చెప్పేసింది కదా, చూసారు కదా వీడియో. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక లింక్ తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఎంత చక్కగా ఆడుకుంటుంది చూసారా. ఇలా ఓపెన్ ప్లేస్ అనేది మాకు కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉంటే ఆడుకో అని కూడా నేను చెప్పక్కర్లేదు, హాయిగా ఆడుకుంటుంది. అటెందుకు పెద్దగా వెళ్తుంది అనుకుంటున్నారా? వాళ్ళ నాన్న వస్తున్నారా లేదా అని చూడటానికి వెళ్తూ ఉందన్నమాట. ఇలా తన లోపల రన్ అవుతూ ఉంటాయి తన థాట్స్ అనేవి, తన ఐడియాస్ అనేవి, తన డౌట్స్ అనేవి. ఇలా మ్యాక్సిమం రెడీ అవ్వడానికి 20 to 30 minutes పడుతుందండి మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత. సో చక్కగా బేక్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో వాళ్ళ నాన్నగారు అయితే వచ్చేసారంట, షీఈస్ కమింగ్. ఇలా వాళ్ళ నాన్న వచ్చే వరకు చూస్తూ ఉంటుంది. మనకి చికెన్ టిక్కా విత్ ఎక్స్ట్రా చీజ్ ఆర్డర్ వచ్చేసింది. ఎంత బాగుందో చూసారా, ఎంత ఎక్స్ట్రా చీజ్ వేస్తారంటే చాలా బాగుంటుంది. చూస్తేనే అప్పటికప్పుడు ఇంకా ఎవరు తింటున్నారు ఎవరు తినట్లేదు అని కూడా మనం చూడమన్నమాట. చాలా 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 బాగుంటుంది. లేయర్డ్ అనేది, అసలు ఆ ఉడకడం అనేది కరెక్ట్గా చేస్తారన్నమాట. అండ్ చికెన్ కూడా చాలా టెండర్డ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. డామినోస్ పిజ్జా కన్నా కూడా నాకు ఈ పిజ్జా అంటేనే ఇష్టం. దానితో కంపేర్ కూడా అసలు చేయలేను నేను, బికాజ్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, మన ఇండియన్ టచ్ ఉంటుంది. అలాగే మన వెజిటబుల్స్ కానీ, ఆ అరేంజ్ చేసే తీరు కానీ మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఐ లవ్ కేఎస్ బేకర్స్ పిజ్జా అని చెప్పచ్చండి. నిజంగా వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా అంత మనస్తృప్తిగా నేనైతే తిననమాట. అండ్ కావాలి అంటే మేము ఇక్కడికే వస్తాము, ఎస్పెషల్లీ దీనికోసమే వచ్చామన్నమాట ఈరోజు. మాకు దగ్గరలో కూడా డామినోస్ పిజ్జా ఉంది మా ఇంటి పక్కనే, బట్ నేనైతే అక్కడికి అసలు వెళ్ళనే వెళ్ళను. అండ్ ఇంకొకటి మాకు సుచిత్ర కూడా దగ్గర అవుతుంది, అక్కడికి కూడా వెళ్ళను. ఇది వన్ ఆఫ్ మై హబ్ అని చెప్పచ్చు, ఎందుకంటే మా కొలీగ్స్ తోటి జాబ్ చేసినప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ప్రియాంక అది ఒకసారి తీసుకొని వచ్చిందనమాట. అప్పటి నుంచి అలవాటు, అది ఎప్పుడు యుఎస్ నుంచి వచ్చినా తను యుఎస్లో ఉంటుంది. సో యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా మా మీటింగ్ ఇక్కడే ఉంటుందన్నమాట. రాగానే గెట్ టుగెదరు, మంచి పార్టీ, హంగామా చేసుకుంటాము. సో ఆ ప్లేస్ అన్నమాట, వచ్చినప్పుడల్లా కూడా ఆ మెమరీస్ అన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటానన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మెమొరబుల్ ప్లేసెస్ అనేవి కొన్ని ఉంటాయి కదా, అది నాకు మా నేటివ్ ప్లేస్ అయినా విజయవాడ కానీ ఉయ్యూరు కానీ ఏమీ లేవండి, బికాజ్ నేను అక్కడ ఎంజాయ్ చేసిందే లేదు. మ్యాక్సిమం మెమరబుల్ ప్లేసెస్ అంటే వన్ ఈజ్ చెన్నై అండ్ మోస్ట్లీ 90% ఈజ్ హైదరాబాద్ అని చెప్పచ్చు. చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఇలా వెళ్తూ ఉండేవాళ్ళము అక్క తమ్ముడు మేమందరం కూడా. వెళ్ళినప్పుడు అక్క బర్గర్ తినక్క ఎందుకు అక్క పిజ్జా తింటావు అందులో ఏముంది అంటూ ఉండేవాడు అన్నమాట. కానీ నాకు ఎందుకో అప్పటి నుంచి కూడా బర్గర్ మీద అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేది కాదు, బట్ పిజ్జా అంటే ఎందుకో ఇష్టం.
ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఒక అలవాటు అయిపోయిందనమాట. సో మేడం గారిది అయిపోయింది, కంప్లీట్ చేసేసుకొని మొత్తం హ్యాండ్ వాష్ అదంతా కూడా చేసేసుకుని మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇలా ఓపెన్ ఏరియాలాగా ఉండడం వలన ఎక్కడన్నా గెట్ టుగెదర్ కానీ మా ఆఫీస్ మీటింగ్స్కి ఎస్పెషల్లీ మేము ఎక్కువ యూజ్ చేసుకునే వాళ్ళం అన్నమాట. క్లయింట్ మీటింగ్స్ ఉన్నా కూడా అండ్ మా కొలీగ్స్ అందరూ గెట్ టుగెదర్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళం అన్నమాట. సో అన్నిటికీ మాకు ఆఫీస్కి దగ్గర ఉండేది ప్లేస్. సో అలా మాకు అలవాటైంది అండ్ మా వారు కూడా ఎక్కువ తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఈ మేడం గారు వచ్చాక కంటిన్యూ అయిపోతున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్దాము అంటే అక్కడికి వెళ్దామని చెప్పి తను చెప్తుంది, కేఎస్ బేకర్స్ అని కూడా చెప్తుంది తను. సో అలా వచ్చేసాము బయటకి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ షాపింగ్ అయిపోయింది, తిండి అయిపోయింది, నెక్స్ట్ మెట్రోకి వెళ్ళాలి. ఈ పాప చూడండి అసలు ఆగుతుందేమో చూసారా, అసలు మనం ఎక్కిస్తామన్నా కూడా వద్దని తనంతటి తనే ఎక్కుతుంది. ఆ బ్యాగ్ చూడండి, మేడం గారికి ఏదైనా నచ్చిందనుకోండి చక్కగా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ నాన్నలాగా. ఏది నచ్చలేదు అనుకోండి దాని జోలికి వెళ్ళదనమాట, ఇంకా పట్టుకోదు, దాన్ని వాడదు, మనం వాడమని చెప్పినా కూడా ఇగ్నోర్ చేస్తుంది. సో కొన్ని కొన్ని అలా యూనిక్ హాబీస్ ఉన్నాయన్నమాట. ఇలా అక్కడి నుంచి మ్యాక్సిమం మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయిందనమాట, 7 o'clock అట్లా అయ్యింది. సో తక్కువ సరుకులే ఉన్నాయి, మా వారికి ఆఫీస్ వేర్ ఐటమ్స్ ఏవో రిక్వైర్మెంట్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని కొన్ని ఇంట్లో థింగ్స్ ఉన్నాయి, అవి తీసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోతాము. ఈ మెట్రో గురించి అయితే నేను ఆల్రెడీ మీకు వీడియో చేశాను కదా, మ్యాక్సిమం ఏమేమి ఉంటాయి ఏమేమి దొరుకుతాయి అనేది. సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, దాన్ని ఫాలో అవ్వండి. ఈ మెట్రో షాపింగ్ మాల్ అనేది ఎట్లా చేయొచ్చు, ఏమేమి ఉంటాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, స్పెషల్ లాగ్స్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.